వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటింటికి మిషన్ భగీరథ నీటిని అందించే ఘనత కేసీఆర్కే దక్కింది. వరంగల్ అభివృద్ధి పనులలో మంత్రి కేటీఆర్. ముస్తాబాద్ తైబజార్ వేలం పాట రద్దుతో గందరగోళం. పంచాయతీ పాలక వర్గం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని ఆరోపణ. వేములవాడ పట్టణంలో కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటించాలి. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి. ప్రపంచ దేశాల మధ్యన సగర్వంగా నిలిపి ఇతర దేశాలకు మార్గదర్శనం చేసిన బిఆర్ అంబేద్కర్. నాగారం విగ్రహ ఆవిష్కరణలో వైద్యులు చెన్నమనేని దీపా వికాసరావు. మల్లారంలో గుండెపోటుతో మరణించిన శ్రీనివాస్ కుటుంబానికి 1,26,000 ఆర్థిక సహాయం అందజేసిన ఆర్ఐలు. మాలియాల పంప్ హౌస్ నుండి జోగాపూర్, బండపల్లి, సనుగుల, కిష్టంపేట, మర్రిగడ్డ గ్రామాలకు గోదావరి జలాలు అందించాలి. చందుత్తు జెడ్పీటీసీ నాగం కుమార్. ఇంటింటికి మిషన్ భగీరథ నీటిని అందజేసిన ఘనత కేసీఆర్దే అని రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. వరంగల్ జిల్లాలోని రాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ను కేటీఆర్ ప్రారంభం చేశారు. ఈ ట్యాంక్ సామర్థ్యం 8 లక్షల లీటర్లు ఉంటుందని, వాటర్ ట్యాంక్ అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, దేశంలోనే ఇంటింటికి మినరల్ వాటర్ సరఫరా చేసేది ఎక్కడా లేదని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్తోనే సాధ్యమైందన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా మొత్తం 1,700 కోట్లతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మంజూరు చేస్తామన్నారు. కేటీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, టి రాజయ్య ఉన్నారు. వరంగల్ జిల్లా దూపకుంటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూపాయలు 31.80 కోట్లతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దేశాయిపేటలో రూపాయలు 10.60 కోట్లతో జర్నలిస్టుల కోసం కడుతున్న 200 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరిచి వెనుకబాటుకు గురి చేసిన ఓట్లు ఎలా అడుగుతారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ ప్రశ్నించారు. నాగార్జునసాగర్ తిరుమలగిరి అల్వాల్ ఎక్స్ రోడ్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ మాట్లాడుతూ, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు మంత్రిగా చేసిన జానారెడ్డి, 2 సార్లు ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాటను మరిచి ఈ ప్రాంతాన్ని వెనుకబాటుకు గురి చేసిన ఓట్లు ఎలా అడుగుతారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి, పుష్పాల రఘు, ఎర్రగొల్ల శ్రీను, ప్రెసిడెంట్ పాండు నాయక్, వైస్ ప్రెసిడెంట్ సైదిరెడ్డి, నాగేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాన్ని వ్యతిరేకించి ప్రజలను చైతన్యవంతులం చేయడమే మా బండి సంజయ్ గారి ఇక్కడ ఉన్నటువంటి ప్రణాళిక. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన నియంతృత్వ పోకడలు మీ గడీల పాలనను అంతమొందించడమే లక్ష్యంగా బండి సంజయ్ గారి నాయకత్వంలో ప్రజలను చైతన్యవంతులం చేస్తాం, రైతులను ఉత్తేజపరుస్తాం, యువకులందరినీ మద్దతు తీసుకుని మీ గడీల పాలనను అంతమొందించడమే లక్ష్యంగా పోతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి. ప్రపంచ దేశాల మధ్యన సగర్వంగా నిలిపి ఇతర దేశాలకు మార్గదర్శనం చేసే సుగమమైన మార్గాలను రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచారని చెన్నమనేని దీపా వికాసరావు అన్నారు. కోనరావుపేట నాగారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నాగారం సర్పంచ్ భాష లావణ్యతో కలిసి డాక్టర్ చిన్నమనేని దీపా వికాసరావు విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం చేసే సమయంలో అందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరగాలని అంబేద్కర్ ఆలోచింపచేసేవారని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం 3 ముఖ్యమైనవని అంబేద్కర్ సూచించారు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహాన్ని, దాని పక్కనే ఒక లైబ్రరీని ఏర్పాటు చేసే విధంగా మనం ఆలోచన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు అంకెని భాను, కత్తెర దేవదాస్, అంబేద్కర్ సంఘ నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఈ మూడు దేశ ఉనికి ధన్యవాదాలు చెప్తూ
మరిమండ్ల గ్రామానికి చెందిన అంబటి చంద్రయ్య లక్ష్మి ఇల్లు కూలిపోవడంతో నా కలం అక్షర సత్యం స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయం అందజేశారు. కోనరావుపేట మండలం మరిమండ్ల గ్రామంలో అంబటి చంద్రయ్య లక్ష్మి ఇల్లు నెల రోజుల కిందట కూలిపోయింది. వారిని దృష్టిలో పెట్టుకున్న అక్షర సత్యం బృందం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మరిమండ్ల సర్పంచ్ అశోక్, వట్టమల్ల సర్పంచ్ కొమ్మ స్వప్న, దేవరాజ్, నాకలం అక్షర సత్యం టీం సభ్యులు దాదే భాస్కర్, వడ్డేపల్లి రాజేందర్, జడ్డి సురేందర్, డిటి శేఖర్, జంగపల్లి రాజు, దర్శనాల శేఖర్, గండి నరేష్ తదితరులు పాల్గొన్నారు. మరిమండ్ల గ్రామంలో అంబట లక్ష్మి చంద్రయ్య కలం అక్షర సత్యం సరుకులు వాళ్ళకు అందజేసినారు. గుడిసె కూలిపోయిన తర్వాత వాళ్ళు కడుపు కట్టుకొని వచ్చి లభో దీపమని ఏడుస్తూ గుండెలు బాదుకుంటుండ మండలం మరిమండ్ల గ్రామం ఆమ్లెట్ విలేజ్ అమ్దూషణపల్లెలో నెల రోజుల క్రితం ఒక గుడిసె కూలిపోయినట్టు మాకు తెలిసింది. వారిని సంప్రదించే కార్యక్రమంలో ఎవరైనా దాతలు ఉంటే స్పందించి వారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న దేశవేణి ఎల్లయ్యకు దుబాయి రుద్రంగి సంఘం ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. రుద్రంగి మండలంకి చెందిన దేశవేణి ఎల్లయ్య గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. నిరుపేద అయిన ఎల్లయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న దుబాయి రుద్రంగి సంఘం ఆధ్వర్యంలో ఎల్లయ్యకు ఆర్థిక సాయం చేశారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఎల్లయ్యకు సాయం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు దారిశెట్టి బాలకిషన్, బొల్లి కుమార్, చెలుకల గంగాధర్, నాగులపల్లి చిన్నారెడ్డి, బొల్లి కొమరయ్య, గంగం అశోక్ తదితరులు పాల్గొన్నారు. దాతలు ఉంటే ముందుకొచ్చి తినకు ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి తిన వైద్యానికి మీరు సాధన ఎంతవరకు తోచిన విధంగా వారు ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేయాలని కోరుకుంటున్నారు. మల్లారం గ్రామానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాస్ గుండెపోటుతో మరణించడంతో అతని కుటుంబానికి గ్రామ యువకులు ఎస్ఆర్ఐలు ఆర్థిక సహాయం చేశారు. కుటుంబ యజమాని మరణించడంతో వారి కుటుంబంలో తీరని లోటుగా ఏర్పడింది. శ్రీనివాస్కు కొడుకు కూతురు ఉన్నారు. మృతుడి కుటుంబానికి యువకులు ఎస్ఆర్ఐలు 1,26,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. శ్రీనివాస్ కుటుంబాన్ని పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి ఎమ్మెల్యే స్పందించి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పండుగ తిరుపతి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఏషా తిరుపతి, ఎంపీటీసీ మల్లారం తిరుపతి, మర్రిపల్లి సర్పంచ్ కట్కం మల్లేశం, మాజీ ఎంపీటీసీ వీరారెడ్డి, అంజయ్య, గ్రామ యువకులు పాల్గొన్నారు. ఎందుకంటే పాపం వారు గత 30 సంవత్సరాల నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉండడం జరుగుతుంది. వారికి కుటుంబ పోషణ అయినా కనీసం ఇల్లు కూడా లేకపోవడం, ఆయన కుటుంబం నిల్వ నీడ లేకుండా కిరాయికి ఉండి జీవనాన్ని పోషిస్తున్న వ్యక్తి కనుక మొదటి ప్రియారిటీలోనే ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఆ కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం నుంచి ఇంకేమైనా ఆర్థిక సాయం అందేలా అటు ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ దృష్టి కానీ ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకొని పోయి వాటిని మా కుటుంబానికి సహకారం చేసే దిశగా ప్రయాణం చేస్తామని హామీస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రావాల్సిన డబ్బులు రాకపోవడంతో ముస్తాబాద్ తై బజార్ వేలం పాటను రద్దు చేశారు. ముస్తాబాద్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గాండ్ల సుమతి అధ్యక్షతన తై బజార్ వేలం పాటను కార్యదర్శి బాలకృష్ణ నిర్వహించారు. ఇందులో పట్టణానికి చెందిన 6 వ్యక్తులు పాల్గొని వేలం పాటను నిర్వహించారు. చివరిగా 375,000 వరకు వేలం పాట కొనసాగించారు. ప్రభుత్వ సమయానుకూలంగా ప్రకారం పంచాయతీకి రావాల్సిన వేలం రాకపోవడంతో రద్దు చేశారు. వారం రోజుల తర్వాత మళ్లీ నిర్వహిస్తామని కార్యదర్శి ప్రకటించడంతో ఎందుకోసం వేలాన్ని రద్దు చేస్తున్నారని వేలంలో పాల్గొన్న సభ్యులు కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు. పంచాయతీ పాలక వర్గం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వేలం నిర్వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఒక ఎంత ఉంది? మీకు 410,000 ఉందా? 402,000 ఉందా? వాయిదేస్తున్నావు మీరు ఏ రకంగా ఉంటుంది? గ్రామ పంచాయతీకి అనుకూలమైన ప్రస్తుతం మనం వచ్చే తేదీ మనం ప్రకటి త్వరలోనే ప్రకటిస్తాం. మేము
ముస్తాబాద్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గ్రామ సభలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ గాండ్ల సుమతి అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభలో అర్హుల జాబితా ప్రకటించగానే ప్రజలు వ్యతిరేకించారు. అనర్హులకు కేటాయిస్తున్నారని అధికారులు ప్రజాప్రతినిధులను నిలదీశారు. ఎంపిక ఏ విధంగా చేశారో ఎవరో తెలియచేస్తారని మండిపడ్డారు. అనర్హులు తొలగించి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలు స్థానిక సర్పంచ్ గాండ్ల సుమతి ఇంటి ముందు ధర్నా కోసం వెళుతుండగా పోలీసులు కాంగ్రెస్ నాయకులను ఏళ్ల బాలరెడ్డి, దీటి నర్సిలు, గజ్జల రాజు, ఆరుట్ల మహేష్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా స్థానికులు జీపుకు అడ్డంగా కూర్చున్నారు. తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని వదిలిపెట్టారు. మాజీ ఎంపీడీసీ గజ్జల రాజు మాట్లాడుతూ కేవలం తెరాస నాయకులకు కార్యకర్తలకే ఇల్లు కేటాయించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి పాల్గొన్నారు. అధికారులు కానీ ఏడిల్లు ఇస్తున్నావో ఏడబోతున్నాయో తెలియదు. దయచేసి మంత్రి గారు ఖబర్దార్, ఈ యొక్క అరుగుల కింద వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇయ్యకపోతే మిమ్మల్ని ముట్టడించి రాస్తారోగలకు పందులకు కూడా మేము నిరసన తెలియజేస్తామని గ్రామ ప్రజలందరి తరఫున. తర్వాత తెలంగాణలో ఇల్లు లేని పేదలు ఉండద్దు. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అల్లుడత్తే ఏడమంటాడు, కొడుకత్తే ఏడుంటాడు, ఇటు కాలు తాకుతాయి, మరి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు రెండు మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉండి వారికి మనం ఎవరైతే ఇల్లు రాలేదో మాకు ఇల్లు ఇవ్వాలని చెప్పి వింతి పత్రం ఇస్తూ వాళ్ళని మాకు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు అనర్హులకు ఇచ్చారని అధికారులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. వెంకటాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాల్సింది పోయి అనర్హులకు ఇచ్చారని ఆరోపించారు. గ్రామ సభలో పాల్గొన్న అధికారులతో వాగ్వాదానికి దిగడంతో డ్రాను వాయిదా వేసి అధికారులు వెనుగుతిరిగి వెళ్లిపోయారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అధికారులు పలు సర్వేలు నిర్వహించి 76 మంది అర్హులైన జాబితాను అధికారులు గ్రామ సభలో ప్రవేశపెట్టి చదవగా మహిళలు అనర్హులకు ఇచ్చారని ఆందోళనకు దిగారు. అందులో సీరియల్గా క్రమంగా ఒక్కొక్కరి మీద డిస్కౌంట్ పట్టాలు ఉన్నది. అందులో ఎవరైతే పట్టాలు ఇచ్చి ఎవరైతే విషయాలు ఏందని అంటే ఇప్పుడు సార్లు కూడా 3 ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినప్పుడు కూడా దానికి ఒకటి మరి సార్ చేసింది కరెక్టే అనే కరెక్టే కాదా అంటే అప్పుడు వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పారు. ఇల్లు ఇప్పుడు 12 నుంచి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళకి ఏ పరిష్కారం చేస్తారో మీరు చెప్పండి. ప్రైవేటు బడి పంతులకు ఎల్లారెడ్డిపేటలో స్మార్ట్ ఆటోమొబైల్ భరోసా కల్పించింది. కరోనా కాలంలో ఆర్థికంగా నష్టపోతున్న బడి పంతులకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్మార్ట్ ఆటోమొబైల్ యజమాని గుర్రం శ్రీపతి కుమార్ గౌడ్ ప్రైవేట్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల ద్విచక్ర వాహనాలకు ఉచితంగా సర్వీస్ సదుపాయం కల్పిస్తున్నానని భరోసా ఇచ్చారు. దీనిని ప్రైవేట్ అధ్యాపకులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీపతి కుమార్ గౌడ్ తెలిపారు. బడి పంతులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ స్మార్ట్ ఆటోమొబైల్ తరఫున శ్రీపతి కుమార్ గౌడ్ అంటేనే ముందుగా మీరు బాధపడకండి, ఏది ఇంత బాధ వచ్చినా ఏది వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి ఈ మాకు ఇది కావాలి అని మీరు నిర్ణయించుకోండి, మీకు ఫ్రీ సర్వీసింగ్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని నేను నాకు కూడా నాది కూడా నా బండి కూడా సర్వీసింగ్ ఫ్రీ కూడా చేసి చెప్పడం వల్ల నేను ఇవాళ మీకు ఈ రకంగా తెలియజేస్తున్నా. దయచేసి మీరు రేపు అందరూ ఖచ్చితంగా రండి, ఎవరు వచ్చినా ఫ్రీ సర్వీసింగ్ అంతేనా. మాలియాల పంప్ హౌస్ నుండి జోగాపూర్, బండపల్లి, సనుగుల, కృష్ణంపేట, మర్రిగడ్డ గ్రామాలకు గోదావరి జలాలను విడుదల చేయాలని చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, జోగాపూర్ ఎంపీటీసీ మ్యాకల గణేష్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో రైతుల పంట పొలాలు ఎండిపోయాయన్నారు.
నేటికి చందుర్తి మండల కేంద్రంలో కొత్త చెరువు 25% నింపారని, దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మాలియాల పంప్ హౌస్ నుండి చందుర్తి మండలానికి 2 పంపులు నడవాల్సి ఉండగా కేవలం 1 పంపు నడవడంతో సాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూలి సత్యం గౌడ్, దేవస్వామి, సంటి ప్రసాద్, జోగాపూర్ ఉప సర్పంచ్ ఘంటా మల్లేశం తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు అందించి రైతులకు అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఉన్నటువంటి పంప్ హౌజ్ని స్థానిక జెడ్పీటీసీ నాగం కుమార్ గారి ఆధ్వర్యంలో ఎత్తాలి, ఏ టైంలో దించాలి అనేది పర్యవేక్షణలో నడిపించి పంట పొలాలు ఎండకుండా తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి గౌరవ జెడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్క రైతుకు, నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. బండపల్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. బన్నపల్లి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ భవనం వద్ద జిల్లా పరిషత్ నిధులు 150,000తో బోరు మోటార్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం ద్వారా ప్రతి జెడ్పీటీసీకి 5 లక్షలు మంజూరు కావడం జరిగిందని, ఇందులో భాగంగా 150,000 రూపాయలతో బండపల్లిలో బోరు మోటార్ వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ న్యాత విజయ్ జార్జీ, ఉప సర్పంచ్ కాసరపు గంగాధర్ గౌడ్, జోగపూర్ ఎంపీటీసీ మేకల గణేష్, నాయకులు కటకం మల్లేశం, కొండా బాలకృష్ణ గౌడ్, దేవస్వామి, సంచివారెడ్డి, బుర్రా వెంకట్ గౌడ్, బింగి శంకర్, లింగపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన దానిలో ఎంతో కొంత బండపల్లి గ్రామానికి కేటాయిస్తా అని చెప్పి మరొకసారి మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ, మరొకసారి బాబు గారు చెప్పిన విధంగా తప్పకుండా అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొద్దిగా నిధుల కొరత ఉంది కాబట్టి ఆ నిధులు ఉంటే తప్పకుండా కేటాయిస్తా అని చెప్పేసి మాటిస్తూ, మరొకసారి ఈ కార్యక్రమం వస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఈ ప్రాంగణంలో ఉన్నందరికి, పెద్దలందరికీ, మహిళా దళందరికీ హృదయపూర్వక నమస్కారం ఇస్తున్నాను. వేములవాడ పట్టణంలో కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటిస్తూ రక్షణ కల్పించుకోవాలని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ పర్సన్ మాట్లాడుతూ వేములవాడలో కరోనా కేసులు పెరగకుండా హైడ్రోక్లోరైడ్ మిషన్ ద్వారా శానిటేషన్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు హైడ్రోక్లోరైడ్ మిషన్ ఒకటే ఉందని, మరో 2 మిషన్ల ద్వారా శానిటేషన్ చేస్తూ కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించని, సామాజిక దూరం పాటిస్తూ శానిటేషన్ చేసుకోవాలని, ప్రతి మనిషికి మాస్క్ శ్రీరామ రక్షగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు. మాస్క్ కూడా ధరించుకోవాలని కోరుతున్నాము. లేని ఎడల వాళ్ళకి 1,000 రూపాయలు జరిమానా వేయడం విధించడం జరుగుతుందని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కరోనా మహమ్మారిని నివారించడానికై వేములవాడ పట్టణంలోని మున్సిపల్ ఆధ్వర్యంలో గౌరవ స్పెయిన్ చేయించి ఈ యొక్క కరోనాని నివారించడానికి చర్యలు తీసుకుంటా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేములవాడ పట్టణంలోని కరోనా విస్తృతంగా విజృంభిస్తుంది కాబట్టి, రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి, మరి మన మున్సిపల్ నుంచి ఒక హైపోక్లోరైడ్ మిషన్ కవచంలా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటూ, అదేవిధంగా ఇమ్యూనిటీ ఫుడ్ కూడా తీసుకుంటూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని తెలియజేసుకుంటూ, మరి ఈ మిషన్ ఈ స్ప్రే కార్యక్రమంలో పాల్పంచుకున్న బట్టి ప్రతి ఒక్కరికి, కౌన్సిలర్స్కి, అధికారులకి, ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అన్ని వర్గాలకు మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ మతాలకు చెందిన నాయకులు బీజేపీలో చేరుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ముస్లిం నాయకులు పట్టణ బీజేపీ అధ్యక్షులు అన్నల్ దాస్ వేణు ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా ప్రతాప రామకృష్ణ కండువా వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం ప్రాంతీయ పార్టీలు కొందరిని వాడుకొని వదిలేస్తుందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు వారందరూ షేక్ రియాజ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రామన్న గారు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తా ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.